ఇంటి దొంగతనాలకు పాల్పడే అంతర్రాష్ట్ర దొంగను గుంటూరు సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 5.50 లక్షల చోరీ సొత్తును స్వాధీనపరుచుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన దుర్గా ప్రసాద్ వృత్తిరీత్యా కారు డ్రైవర్. వ్యసనాలకు బానిసై దుర్గా ప్రసాద్ ఈజీ మనీ కోసం చోరీలు చేయడం ప్రారంభించాడు. గుంటూరు, విజయవాడ, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంటింటి దొంగతనాలు పాల్పడ్డాడు. మరో చోరీ చేసేందుకు పథకం రచించిన దుర్గా ప్రసాద్ గుంటూరు సీసీఎస్ పోలీసులు కంట్లో పడ్డాడు. ఫేస్ చూసి ఫ్యాక్ట్ చెప్పే పోలీసులకు దుర్గా ప్రసాద్ దొంగతనాల చిట్టా విప్పేశారు. నిందితుడి వివరాలు గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ విజయరావు వెల్లడించారు. ఈరోజు మనం ఇంకోటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు తెలియజేసేది ప్రాపర్టీ అఫెన్స్ కేసు. ఇందులో ఇప్పుడు మేము లాలాపేట్ పోలీస్ స్టేషన్ లో 175/2018 అలాగే 2015 తర్వాత 75/2018 లాలాపేట పోలీస్ స్టేషన్ సంబంధించిన రెండు కేసులు, అలాగే అరుణాల్పేట్ పోలీస్ స్టేషన్ సంబంధించిన 93/18 అలాగే 90/18 ఈ రెండు కేసులు కూడా ప్రాపర్టీ గతంలో జరిగిన దొంగతనాల నిమిత్తం మనం అనుమానాస్పదంగా భావించి ఈ ఏరియాలో సంచరిస్తున్న బండి దుర్గా ప్రసాద్ అనే వ్యక్తిని మన కస్టడీలో తీసుకోవడం జరిగింది. ఇతన్ని కస్టడీలో తీసుకున్న తర్వాత మనం విచారించి ఇతను ఈ మన ఏరియాలో నేరాలు చేశాడని ఒప్పుకోవటం, ఆ నేరాలు చేసిన దాంట్లో ఏదైతే ఎక్కడెక్కడైతే నేరాలు చేశాడో దాని తాలూకా సంబంధించిన ప్రాపర్టీని కూడా మనం దాదాపు 200 గ్రాములు ఆఫ్ గోల్డ్ రికవరీ చేయటం, ఇది వర్త్ ఆఫ్ 6 లాక్స్ అప్రాక్సిమేట్లీ మనం రికవరీ చేయడం జరిగింది. ఇది ఇతను బండి దుర్గా ప్రసాద్ అనే అతను తణుకు పట్టణం పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన వ్యక్తి. ఇతను గతంలో అనేక సార్లు జైలుకు వెళ్లి వచ్చాడు. ఇది దిస్ ఇస్ నాట్ ఎ ఫస్ట్ టైం, ఈ వాజ్ రిపీటెడ్ అఫెండర్. ఈ ఏరియాలో రికీ చేసి ఏరియాలో ఏదైనా కోర్టు పని మీద వచ్చినప్పుడు ఇప్పుడు మనం అరెస్ట్ చేస్తున్నాం కదా, ఇప్పుడు అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తాము, ఈ ఏరియాలో మళ్ళీ కోర్టు పని మీద వస్తుంటాడు, కోర్టు పని మీద వచ్చి మళ్ళీ వెళ్తే ఇక్కడ ఏదో దొంగతనం చేసుకుని వెళ్ళిపోతుంటాడు. కాబట్టి ఇతని మీద స్పెషల్ ఫోకస్, అసలు కోర్టు ఎవిడెన్స్కి అటెండ్ అయ్యేటప్పుడు ఇతని మీద ఎట్లా వస్తున్నాడు, అసలు వచ్చి ఎటు వెళ్తున్నాడు అనేది కూడా మేము వాచ్ పెట్టాల్సిన అవసరం ఉంది. కోర్టు కానిస్టేబుల్స్కి మా దానికి ప్రత్యేకంగా మేము చెప్పడం కూడా జరిగింది. ఇతను ఎవిడెన్స్ ఉన్నప్పుడు మేము కొంచెం అలర్ట్గా ఉండి ఇతని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అయితే ఈ కేసులో ప్రత్యేకమైన చొరవ చూపించిన మా సీసీఎస్ ఇన్స్పెక్టర్ ఆదినారాయణ గారికి, అలాగే వారి సిబ్బందికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తాం. ఎందుకంటే వాళ్ళ ఎఫర్ట్స్తోనే ఈ 200 గ్రామ్స్ గోల్డ్ కూడా రికవరీ చేయడం జరిగింది. అలాగే మా సీసీఎస్ ఇన్ఛార్జ్ డీఎస్పీ గారైన మన ప్రసాద్ గారు కూడా ఇందులో మన ప్రత్యేకమైన చొరవ చూపించారు, వారికి కూడా మా అభినందనలు. ఎవరైతే ఈ ఇందులో సిబ్బంది ఉన్నారు వారందరికీ కూడా క్యాష్ రివార్డ్స్ ఇస్తాం, అలాగే మన సీసీఎస్ ఇన్స్పెక్టర్ గారికి గుడ్ సర్వీస్ ఎంట్రీ కూడా చేస్తుంటాం. ఈ విధంగా మన ఏరియాలో జరిగే క్రైమ్ ప్రాపర్టీ తాలూకా కొన్ని కేసుల్ని మనం విచారించి ఈ ప్రాపర్టీని అంతా కూడా రికవరీ చేస్తున్నాం. ఇంకా ఏదైతే మిగతా కేసులు ఉన్నాయో అవి కూడా తొందరలోనే చేసి ప్రాపర్టీని రికవరీ చేసి ఎవరైతే ప్రాపర్టీని కోల్పోయారో వాళ్ళందరికీ కూడా గౌరవ కోర్టు ద్వారా అంటే న్యాయస్థానం ద్వారా వారిది వారికి అందేటట్టు మేము కృషి చేస్తామని తెలియజేస్తాం. ప్రస్తుతానికి ఇతను ఒకడానికి వచ్చింది. ఈ పాసింగ్ ఓవర్ ద 3-4 డిస్ట్రిక్ట్స్, 3-4 జిల్లాలు మారినప్పుడు ఇతను కోర్టు ఎవిడెన్స్ ఎప్పుడుందో, ఒకసారి కోర్టు ఎవిడెన్స్ ఉన్నప్పటికీ ఆ టైంలో రాకపోవచ్చు, కానీ ఎప్పుడు వస్తున్నాడు ఎప్పుడు వెళ్తున్నాడు కూడా ఇతను చెప్పకపోవడం, మా కానిస్టేబుల్ సమన్ సర్వ్ చేసినప్పుడు కూడా ఆ టైంలో నేను వస్తున్నాను లేదా అటెండ్ అవుతున్నాను లేదు అనేది కూడా తెలియజేయడం ఇతనికి ఏదైనా సర్ప్రైజింగ్ గా కోర్టు అటెండెన్స్ కి ఈరోజు వస్తున్నాడంటే వస్తున్నాడు లేదు మనం చెప్పట్లేదు, వస్తున్నాడంటే మనం అలర్ట్గా ఉంటాం. ఎట్లాంటి దొంగలు కూడా తెలివిగా అప్పుడు మేము కాల్ డేటా పెడుతున్నామని చెప్పి కొంతమంది సెల్ ఫోన్ సిమ్ కార్డులు మార్చేయడం, సెల్ ఫోన్సే మార్చేసేయడం, వచ్చినప్పుడు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం, ఈ టెక్నికల్ ఇన్పుట్స్ కానీ మనం సాంకేతికంగా ఏదేదో వాడుతున్నామో టెక్నాలజీకి వీళ్ళు కూడా అలవాటు పడి సాంకేతికంగా మొబైల్స్ అనేదాన్ని రిపీటెడ్గా మారుస్తున్నారు, సెల్ ఫోన్లు మార్చేస్తున్నారు, దీనివల్ల వాళ్ళు కూడా చాలా జాగ్రత్త పడుతున్నారు. సో కేసులు చేయడంలో దానివల్ల కొంచెం
టెక్నికల్ గా కొంత డిలే అవుతుంది. అదర్వైజ్ మనం ఎలాగో ట్రాక్ చేస్తున్నాం, వాళ్ళని ఎలాగో క్యాచ్ చేస్తున్నాం. కాకపోతే అది వాళ్ళు ఉపయోగించే టెక్నికల్ గ్యాడ్జెట్స్ మీద కూడా మనకి కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ మన దగ్గర 4 కేసులు చేశాడు అంటే 4 సార్ ఆల్రెడీ వారెంట్ పెండింగ్ ఒకసారి ఆల్రెడీ గతంలో కూడా అరెస్ట్ అయ్యాడు, అది కూడా వారెంట్ పెండింగ్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.